हाई हेलो वेलकम बैक टू अवर चैनल नैन चिल्ली चिकन अयबोना मुझे मैं चाने एवरना फस्ट टाइम चूसते सब्सक्राइब चुस्को अलगे चूसी वेल्पक लास्ट लाइक शेयर कमेंट इप्ड चिल्ली चिकन रेडी चुस्क रही मुझे हाफ केजी चिकन बाग वाश्चे और गिन्नक वेसको तरवा हाफ स्पून उप वेसको अर चक्कर निमकाय बाग पिंडेको तरवा यह रिटी बिक्स బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక 6 గంటల పాటు చికెన్ ని పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మసాలాకి అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి చిన్నచైన వేసుకోండి 5 వెల్లుల్లిలు కొద్దిగా అల్లం కొన్ని జీడిపప్పులు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసి మెత్తగా పెట్టేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా చట్నీ లాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఒక గిన్నెలోకైతే వేసేసుకుందాం చూడండి ఇలా పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలోకి 5 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఇది వేడెక్కక కొద్దిగా సాసులు అయితే వేసేసుకోండి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి తర్వాత చెక్క లవంగాలు కొద్దిగా వేసేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అందుకే నేను ఎప్పుడూ చికెన్ లెగ్ గాని ఏదైనా కర్రీస్ లెగ్ గాని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను నేను నెయ్యి వేసుకోనేది మర్చిపోయాను అందుకని నెయ్యి వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొద్ది కరేపాకు అయితే వేసేసుకుంటున్నాను కరేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కంపల్సరీగా వేయాలి చికెన్ లేకి కరేపాకు ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేట్ చేయండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి బాగా ఈ పచ్చివాసన వెళ్ళిపోయాక మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అలాగే ఉంచి కొద్దిగా పసుపు అయితే వేసేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి ఇలా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు మూత మూసిపెట్టండి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలు అయితే వేసేసుకుందాము కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకోండి ఒక 2 స్పూన్స్ అంత తర్వాత కొద్ది గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత కొద్ది కారం పొడి వేసుకోండి హాఫ్ స్పూన్ చాలు ఎందుకంటే మనము మసాలాలకి ఆల్్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారం పొడి తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము బాగా మిక్స్ చేసేయండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని
కలిపేసుకోండి, ఎందుకంటే కింద మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసేసుకోండి తగినంత. అప్పుడే మనం చికెన్ లెక్కి కాస్త ఉప్పు వేసింటాం కదా, దాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి తగినంత. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోండి. తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచండి 5 మినిట్స్. తర్వాత మూత తీసి చూస్తే మసాలా వాసన అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని మిక్స్ చేసేసి బాగా వాటర్ అయితే పోసేసుకుందాము. చూడండి మనం మసాలా గ్రైండ్ చేసాం కదా, ఆ వాటర్ అండి దాంట్లోకి పోసేసి వాటర్ బాగా కలిపేసుకోండి. చికెన్ కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ పోసేసుకోండి. చూడండి నేను చికెన్ మునిగేంత వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. తర్వాత చికెన్ అయితే ఇప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. బాగా కలిపేసి కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పెట్టేసి హాఫ్ చేసుకోండి. అంతే, వేడి వేడి అన్నం లెక్క అని చపాతి లెక్క అని చిల్లీ చికెన్ తినండి, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్.